మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ కరుణాకర్ దుర్గునటువంటి మతోన్మా దేవుడైతే ఉన్నాడో వీడు పరమ నీచంగా నీచమైన స్థాయికి దిగజారి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరించి, మరి దేవుడు బైబిల్లో వాళ్ళ భార్యలను నీళ్ళ దగ్గర, ఇళ్ళ భార్యలను వాళ్ళ దగ్గర పండబెట్టాడు అని వీడు నోటుకొచ్చినట్టు వాగుతూ ఒక వీడియో చేశాడు. ఒకసారి నేను ఆవిడ మాటలు వినిపిస్తాను. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం, యిర్మీయా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో స్వయంగా దేవుడు, బైబిల్ దేవుడు చెప్తున్నాడండి. ఏమని 9వ వాక్యాన్ని చదువుతున్నాను. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కునబడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు, గనుక వారి భార్యలను అన్యులకప్పగింతును. అర్థమైందా? యెహోవా వాక్యాన్ని నిరాకరించారంట వాళ్ళు. కాబట్టి ఏం చేస్తాడంట దేవుడు, వాళ్ళ భార్యల్ని తీసుకెళ్ళి ఎవరికో అప్పగిస్తాడంట. అట్లాగే ద్వితీయోపదేశకాండం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయం 28వ అధ్యాయం చూడండి ప్రియులారా, 28వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనంలో కూడా ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట, అంటే నా ఆజ్ఞలను ఉల్లంఘిస్తే మీకు రాబోయే ఉపద్రవాలు ఏమిటి అనే విషయాలు పై చాలా చెప్పుకుంటూ వస్తాడు. మీకు తెగుళ్ళు వస్తాయి, కుష్టి వచ్చింది, గజ్జి వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 30వ వచనంలో చెప్తున్నాడు, స్త్రీని ప్రదానము చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును. నువ్వు ఒక స్త్రీని ప్రదానం చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, కానీ ఇంకొకడు వచ్చి ఆమెతో జంపింగ్ జపాంగ్ చేస్తాడు అని అంటున్నాడు. ఎందుకని? నా ఆజ్ఞలను ఉల్లంఘిస్తే. ఇది లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అంటే, అధికారిక మత గ్రంథంలో దేవుడు, బైబిల్ దేవుడు ఒకళ్ళ పెళ్ళాలను తీసుకెళ్ళి ఇంకొకడికి అప్పగించటం, ఆడి పెళ్ళాన్ని ఈడి దగ్గర, ఈడి పెళ్ళాన్ని ఆడి దగ్గర, ఇది లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అండి. బైబిల్ దేవుడు మాట కనుక క్రైస్తవులు వినకపోతే ఏం చేస్తాడంట, అన్యులు అంటే మేము కూడా అన్యులు కేటగిరీలోకి వస్తాం, మరి మా కుర్రాళ్ళు కూడా చాలామంది ఖాళీగానే ఉన్నారు, మరి ధర్మరాజు, ధర్మప్రభువు, బైబిల్ దేవుడు మరి దయదొలుతాడేమో చూడాలి. అది అంటే వీడు ఎంత నీచమైన స్థాయికి దిగజారాడంటే, వీడు చూపించిన రిఫరెన్స్ ఒకసారి మనం చూద్దాం. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం ఒకటి చూపించాడు, తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 30వ వచనంలో స్త్రీని ప్రదానం చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును, ఇల్లు కట్టుదువు కానీ దానిలో నివసింపు, ద్రాక్ష తోట నాటుదువు కానీ దాని పండ్లు తినవు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ సందర్భం అంతా ఏంటిదేనంటే, దేవుని యొక్క కట్టడలను ఆయన విధులను కనుక నువ్వు అనుసరిస్తే ఇలాంటి దీవెనలు ఉంటాయి, ఆయన కట్టడలను ఆయన విధులను కనుక నువ్వు అనుసరించకపోతే నీకు ఇలాంటి శిక్షలు ఉంటాయి అని చెప్పి చెప్పేటటువంటి సందర్భం ఇదంతా కూడా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, పవిత్రంగా జీవించమని చెప్తున్నాడు, నువ్వు తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, పవిత్రంగా జీవించమని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నా మాట వినకుండా కనుక పాపం చేసి పాప జీవితాన్ని కనుక నువ్వు కలిగి ఉంటే నీకు ఇటువంటి శిక్ష ఉంటుంది, నువ్వు మంచిగా కనుక జీవించావు అని అంటే నీకు ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెన ఉంటుంది అని చెప్పేసి పై సందర్భం అంతా కూడా చెప్తున్నాడు. సో ఈ క్రమంలో చెబుతున్నటువంటి ఈ వాక్యం వీడు కరుణాకర్ గారు పట్టుకొని ఏమంటున్నాడంటే, చూడండి దేవుడు బైబిల్లో వాళ్ళ భార్యను ఇళ్ళ దగ్గర, ఇళ్ళ భార్యను వాళ్ళ దగ్గర పండబెట్టాడని చెప్పేసి వీడు నీచంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే 25వ వచనం చూడాలి. ద్వితీయ ఉపదేశకాండం 28వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఇక్కడ చదువుదాం ఒకసారి, యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటకి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, నీ రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకుంటారు, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రురాజులు నీ మీదకు వచ్చినప్పుడు, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి నువ్వు ఒక మార్గంలోనే వెళ్తావు, నువ్వు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళతో గెలవలేక అపజయం పొంది నువ్వు 7 మార్గాల్లో పరిగెత్తుకుంటా ఇనికి వచ్చేస్తావు, పారిపోతావు అని చెప్తున్నాడు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట ఇది. సహజంగా ఏంటంటే, ఎవరైనా కానీ ఒక రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు, ఒక రాజు ఉన్నాడు వేరే రాజ్యం మీదకి వెళ్ళాడు యుద్ధానికి,
అక్కడ వారిని జయించి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు సహజంగా జరిగే పరిణామాలు ఏంటి అనంటే అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఆ రాజు చేజిక్కించుకుంటాడు. గెలిచినటువంటి రాజు యుద్ధం చేసి గెలుస్తాడు కదా, ఆ రాజు అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కానివ్వండి లేదంటే వస్తు సామాగ్రిని కానివ్వండి ఆ సంపదను అంతా కూడా కైవసం చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైం ఏమైందంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి పురుషులను అంతా కూడా వాళ్ళు యుద్ధంలో చంపేస్తారు కాబట్టి ఆ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలను చెరపడతారు, ఆ స్త్రీలను పట్టుకొని వెళ్తారు బానిసలుగా, స్త్రీలను పిల్లల్ని అట్లా పట్టుకొని వెళ్తుంటారు. అది ఆ రోజుల్లో జరిగేటువంటి యుద్ధాలు ఆ విధంగా ఉండే. సో దాని గురించి చెబుతున్నాడు ఇక్కడ, మీరు నా మాట కనుక వినకపోతే శత్రు రాజ్యాలకు మీ మీ దేశాన్ని అప్పచెబుతాను, అప్పుడు మీరు పారిపోతారు లేదా చంపబడతారు వాళ్ళ చేత. ఆ తర్వాత మీ యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో లేదంటే నీకు ప్రధానం చేయబడినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పరాయి రాజులు హస్తగతం అవుతారు అని చెప్పేటువంటి సందర్భం ఇది. ఇరిమే గ్రంథంలో కూడా అలాగే ఉంటుంది. తర్వాత వీడు దావీదు గురించి మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి కదా, దావీదు యొక్క భార్యలను వాళ్ళకి అప్పచెప్పాడు దేవుడు అది ఇది అని అంటారు. వాస్తవానికి అక్కడ జరిగేది కూడా ఇదే, దావీదు నుంచి తన రాజ్యాన్ని దావీదు యొక్క రాజ్యాన్ని తన కొడుకు అయినటువంటి అబ్షాలోము ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకున్నప్పుడు జరిగే పరిణామం ఏందంటే ఈ దావీదు ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి పోయినప్పుడు తన ఉపపత్నులు అయినటువంటి వారిని ఈ అబ్షాలోము కూడి మరి దావీదుకు బాధ కలిగేటట్టు చేస్తాడు అన్నమాట. సో దాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడు వాళ్ళ భార్యలను వీళ్ళ దగ్గర పండబెట్టాడు, వీళ్ళ భార్యలను వాళ్ళ దగ్గర పండబెట్టారని వీడు కరుణాకర్ గారు నోటుకొచ్చినట్టు వాగుతూ ఉన్నాడు అన్నమాట. సో ఇది విషయం అయితే ఇది బైబిల్లో ఉన్నటువంటిది. ఆయన దేవుడు చేసిన పని ఏంటంటే రాజ్యాన్ని శత్రువులకు అప్పచెప్పాడు అంతే. దాని తర్వాత జరిగే పరిణామాల్లో ఇదొకటి, ఆ రాజుల యొక్క భార్యలు ఓడిపోయినటువంటి రాజుల యొక్క భార్యలు కానీ ఆ జనాలలో ఉన్నటువంటి వాళ్ళ భార్యలు కానీ లేదంటే ఆ స్త్రీలందరూ కూడా ఆ గెలిచినటువంటి రాజు యొక్క హస్తగతం అవుతారు అది ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. సో దీన్ని కరుణాకర్ గారు వాడు ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి నోటుకొచ్చినట్టు అవుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ గెలిచినటువంటి రాజులు ఓడిపోయినటువంటి దేశం నుంచి స్త్రీలను కూడా పొందవచ్చు, స్త్రీలను కూడా చెరపట్టవచ్చు అని వాళ్ళ గ్రంథమైనటువంటి మనుస్మృతిలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ మనుస్మృతి 7వ అధ్యాయం 96వ శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది. రణమునందు జయించిన వాడు ఓడిన వానికి గల రథములు, గజములు, గుర్రములు, గుడుగులు, ధనము, ధాన్యము, పశువులు, స్త్రీలు, సకల ద్రవ్యములు, వెండి, బంగారము వీని నెల గైకొనవచ్చును. ఇక్కడ పశువులు స్త్రీలు అన్నట్టు, స్త్రీలు అనే మాట కూడా వచ్చింది ఇక్కడ. అంటే స్త్రీలను కూడా నువ్వు చెరపట్టవచ్చు అనేటువంటి యుద్ధాల్లో ఒక ఇదిగా యుద్ధనీతిగా దీన్ని ఇక్కడ రాశాడు అనమాట మనుస్మృతిలో. మనుస్మృతిలో ఈ విధంగా రాశాడు. సో మరి వీడు నమ్ముతున్న గ్రంథాల్లో కూడా ఈ విధంగా చేయొచ్చు అని ఉంది. సో ఇలాగే జరిగింది, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు కూడా ఏంటంటే ఇలా జయించినటువంటి వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలను పట్టుకెళ్తారు, వాళ్ళలో నీ భార్య కూడా ఉంటుంది లేదా నువ్వు ప్రధానం చేయబడినటువంటి స్త్రీలు కూడా ఉంటారు అని చెప్పినటువంటి సందర్భం ఇదంతా కూడా. నిజానికి ఈ ఒకళ్ళ భార్యలను ఇంకొకళ్ళ దగ్గర పండబెట్టడం ఇలాంటివన్నీ కూడా కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి దేవుళ్ళలో ఉంది. అదంతా కూడా కరుణాకర్ గారి దేవుడు అయినటువంటి విష్ణువు తన సొంత భార్యలనే వేరే ఇద్దరి దగ్గర పండబెడతాడు. ఒకసారి చూద్దాం. అది మా దగ్గర శ్రీదేవి భాగవతం అనే పుస్తకం ఉంది, దీంట్లో నవమస్కందంలో మరి 674వ పేజీలో ఏముందో చూడండి, లక్ష్మి, సరస్వతి, గంగ ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకు ఇల్లాళ్ళు అని చెప్తున్నాడు. ఇల్లా అంటారు అంటే విష్ణువు యొక్క భార్య ఇలా అంటే ముగ్గురు, లక్ష్మి, సరస్వతి, గంగ. ఒకరోజు చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే వయ్యారంగా సాగుతంగా క్రీకంటి చూపులు ఉసురుతోంది. ప్రభు గమనించాడు, స్పందించాడు, తాను చూపులు గెలిపాడు. అంటే ఈ సందర్భం అంత ఏంటిది అనంటే ఈ గంగ, సరస్వతి, లక్ష్మి వీళ్ళ ముగ్గురులో ఈ గంగతోటి విష్ణు బాగా చనువుగా ఉంటాడనమాట, ఎక్కువగా ప్రేమగా ఉంటాడు. మిగిలిన ఇద్దరికంటే కూడా ఈ గంగతోటి ఎక్కువగా ఇదిగా ఉంటాడు. సో అది చూసి ఈ సరస్వతి ఏం చేసిందంటే ఊర్చుకోలేక ఈ సౌదరుపూర అంటారు చూసారా అట్లాంటిది అనమాట. ఇది నువ్వు వల్ల వేసుకుంటావా, సిగ్గులేనిదానా, కామం కళ్ళకెక్కిందానా, మాకన్నా ఎక్కువ భర్తను లొంగ తీసుకున్నావని గర్వపడుతున్నట్టున్నావు, విర్రవీగుతున్నట్టున్నావు, ఇలాగా తిట్టుకు ఉంటారు. మరి వీళ్ళు దేవతలు అంట మరి కరుణాకర్ గారు చెబుతుంటాడు. మరి వీళ్ళు మనుషుల కంటే కూడా నీచంగా సౌతుల పోరులాగా ఉంది. వీళ్ళు ఇట్లా పోట్లాడుకుంటారు.
పోట్లాడుకున్న తర్వాత ఏమైందంటే లోకంలో ఒకళ్ళు శాపాలు పెట్టుకుంటారు. శాపాలు పెట్టినప్పుడు అప్పుడు విష్ణు వచ్చి చెప్తాడనమాట. ఇక్కడ చూడండి, విష్ణువు చెబుతాడు, నా అంశమైనా సముద్రుడికి భార్య అవుతావు, అలాగే నా అంశతో అవతరించే శంతనుడికి ఇల్లాలు అవుతావు. ఎవరు? గంగ గురించి చెబుతున్నాడు. ఇక్కడ గంగని నువ్వు మరి శంతనుడికి ఇల్లాలు అవుతావు నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత సరస్వతికి ఏం చెబుతున్నాడు చూడండి, సరస్వతి అంటే విష్ణువు భార్య కదా, గంగా శాపం వల్ల నువ్వు కూడా కళాంశగా భారతదేశ భూమిలో నదిగా అవతరించు, సౌతులలో కలహాలను అనుభవించు, సౌతులతో కలహాలను అనుభవించు, సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలు పోయి ఆనందించు, సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలు పోయి ఆనందించు. అంటే ఈ విష్ణువు ఏం చేశాడు, ఒక భార్యనేమో శంతనుడి దగ్గర పండబెట్టాడు, ఇంకో భార్యనేమో బ్రహ్మ దగ్గర పండబెట్టాడు. ఇది స్పష్టంగా కనపడుతుంది కదా ఇక్కడ తన భార్యని. మరి కరుణాకర్ గారి దేవుడు ఈ రకంగా చేశాడు కదా. మరి కరుణాకర్ గారు బైబుల్లో ఉన్నటువంటి విషయాలను పట్టుకొని దేవుడు ఏ తప్పు చేయకపోయినప్పుడు కూడా మీ భయ దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు అని నోటుకొచ్చినట్టు అవుతూ ఉన్నాడు. తర్వాత వీడు ఇంకొక మాట అన్నాడు చూడండి, వాడు ఎంత నీచమైన స్థాయికి దిగజారాడు. ఒకసారి ఆ మాట కూడా మీకు వినిపించి దానికి నేను కౌంటర్ ఇస్తాను. బైబిల్ దేవుడు మాట కనుక క్రైస్తవులు వినకపోతే ఏం చేస్తాడంట? అన్యులు అంటే మేము కూడా అన్యుల కేటగిరీలోకి వస్తాం. మరి మా కుర్రాళ్ళు కూడా చాలామంది ఖాళీగానే ఉన్నారు. మరి ధర్మరాజు, ధర్మప్రభువు, బైబిల్ దేవుడు మరి దయదొలుతాడేమో చూడాలి. అంటే వీడేమన్నాడు, వీడి కుర్రోళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్నారంట. వీడు అన్యులంట, వీడు కుర్రోళ్ళంతా ఖాళీగా ఉన్నారంట. వీడికంట ఈ క్రైస్తవుల యొక్క ఆడవాళ్ళని అప్పచెప్పాలంట వీడికి. అంటే వీడి ఉద్దేశం అది. సో వీడికి నేనేమంటున్నానంటే, నగరగా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ కుర్రోళ్ళు ఎట్లా ఖాళీగా ఉన్నారు అని అంటున్నావు కాబట్టి నువ్వు పని చేయి. నువ్వు ఈ మధ్య నా ఐందవ సహోదరుల్ని, విజ్ఞాన నా ఐందవ సహోదరులందరినీ కూడా మోసం చేసి డబ్బు సంపాదించి వాటిలో 12 లక్షలు పెట్టి నీ చెల్లెలు పెళ్లి చేసావు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపించావు. నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావంటే, నువ్వు తెగ బాధపడుతున్నావు కాబట్టి మీ కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నారని నీ చెల్లెలను అర్జెంటుగా తీసుకొచ్చి నీ కుర్రోళ్ళ దగ్గర పండబెట్టు. తర్వాత నీ పెళ్లి కాలేదు కదా, నీకు ఒక మరదలు ఉంది, అంటే నీ తమ్ముడు భార్య, నీ మరదలను కూడా నీ కుర్రోళ్ళ దగ్గర పండబెట్టు. ఆ తర్వాత అది కూడా చాలదనుకుంటే మీ తల్లి ఉంది కదా, నీ అమ్మను కూడా ఆ కుర్రోళ్ళ దగ్గర పండబెట్టు. సో అప్పటికీ నీకు తృప్తి తీరలేదు అని అంటే, నువ్వు ఒక నెంబర్ ఇచ్చావు కదా, ఆ నెంబర్ ఫోన్ చేసినప్పుడల్లా ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంటుంది కదా, ఆ అమ్మాయిని కూడా పండబెట్టు నీ కుర్రోళ్ళ దగ్గర, ఖాళీగా ఉన్నారంటున్నావు కాబట్టి, నీ కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నారంటున్నావు కాబట్టి మరి వీళ్ళందరినీ పండబెట్టు. నువ్వు నీ చెల్లిని, నీ మరదల్ని, నీ అమ్మని, తర్వాత నువ్వు ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక అమ్మాయి మాట్లాడుతుంటావు కదా, ఆ అమ్మాయిని, వాళ్ళ మొత్తాన్ని మీ కుర్రోళ్ళ దగ్గర పండబెట్టు అని అనటం మాకు ఎంతోసేపు పట్టదురా కరుణాకర్గా. ఏంటి అర్థమైందా? ఇప్పుడు నీ చెల్లినో లేదా మీ అమ్మనో లేదా నీ మరదలనో వాళ్ళని తెచ్చి మీ కుర్రోళ్ళ దగ్గర పండబెట్టురా కరుణాకర్గా అని అనటం మాకు ఎంతోసేపు పట్టదు. కానీ మేము అనం, ఆ మాటలు మేము అనం. ఎందుకంటే దేవుడు మాకు, మా దేవుడు అలా నేర్పలేదు మాకు. మేమేం చేస్తామంటే మీ తల్లిని మా తల్లిలాగా భావిస్తాం, నీ చెల్లిని మా చెల్లిలాగా భావిస్తాం. అర్థమైందా? నీ అక్క చెల్లెలు మా తోబుట్టులాగా భావిస్తాం, నీ తల్లిని మా తల్లిలాగా భావిస్తాం. ఒక స్త్రీని చూసే చూపులో కూడా పవిత్రత కలిగి ఉండాలని దేవుడు మాకు నేర్పాడు. మా దేవుడు మాకు అది నేర్పాడు అన్నమాట. అందువల్ల ఏంటంటే మా నోటికి అలాంటి మాటలు రావు. మేము అలాగా అలాంటి నీలాగా నీచమైన స్థాయికి దిగజారి దాన్ని ఏదో అంటారు చూడండి, ఒక లోఫర్లాగా అలాంటి మాటలు అయితే మేము మాట్లాడము. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరుణాకరగా నువ్వు మాట్లాడితే బాగుంటుంది అన్నమాట. ఎదుటి వాళ్ళకు గౌరవం ఇచ్చి మాట్లాడటం అనేది నేర్చుకో. నువ్వు ఎటకారంగా మాట్లాడితే, మేము ఎటకారం మొదలు పెట్టామంటే ఎటకారంలో నీ ఎటకారం కంటే నా ఎటకారంలో కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఏంట్రా అన్నావు నువ్వు? పాస్టర్లో దశ భాగాలు తీసుకుంటున్నారా? ఒకసారి ఈ పుస్తకం చూడరా, నువ్వు మొట్టమొదటిసారి ప్రింట్ చేయించావు కదా, దీంట్లో చూపిస్తున్నావు చూడు ఒకసారి. ఏంటిదిరా ఇది కరుణాకర్గా? ఎవరా ఇదేంటిది? ఈ పుస్తకంలో ఇదేదో కాగితం ప్రింట్ చేసి చేయించావు, ఏంటిది ఇది? ఇది ఒక కాగితం ఒకటి ఇచ్చి ఇక్కడ పుస్తకంతో పాటు
అంటే ఇది అడుక్కునే కాయదం అన్నమాట. ఏంటిది ఇది? ఈ కార్యక్రమాలను సమన్వయపరుస్తూ నిరాటం కొనసాగించడానికి మీరు మాకు డబ్బులు సహాయం చేయండి అని కింద అకౌంట్ నెంబర్లు ఇచ్చావు. కొంతమంది ఫోన్ నెంబర్లు ఇచ్చి నీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చావు. ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటిరా? ఇప్పుడు పాస్టర్లకి దశమ భాగాలు అనేవి పాస్టర్లకు కాదు దేవునికి ఇస్తారా? క్రైస్తవులు దేవునికి ఇస్తారు దశమ భాగాలు అనేవి. వాటిల్లో దైవజనులు వాళ్ళు మరి వాళ్ళ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు బ్రతకాలి కాబట్టి కనీస అవసరతలకు ఆ డబ్బును వాడుకొని మిగిలినటువంటి ధనాన్ని దేవుని రాజ్యవ్యాప్తికి లేదంటే దేవుని సేవ కొరకు ఆ డబ్బును వినియోగిస్తుంటారు దైవజనులు. అది క్రైస్తవులు చేసే పని. మరి నువ్వు చేస్తున్న పని ఏంటరా? నువ్వు ఈ రకంగా పుస్తకాల్లో ఈ పేపర్లో ఒకటి పెట్టి మాకు డబ్బులు సహాయం చేయండి అని చెప్పేసి డబ్బులు అడుక్కుంటూ అకౌంట్ నెంబర్లు ఇస్తూ స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్లు ఇస్తూ నువ్వు చేస్తున్న పని ఏంటారా? నీ బెగ్గింగ్ ఏంటారా? ఆన్లైన్ బెగ్గింగ్ కరుణాకర్గా? అరే ఎంత నీచమైన బతుకు బతుకుతున్నావురా నువ్వు? ఒక పక్క జోలు బట్టి నువ్వు అడుక్కుంటా జనాల్ని అమాయకులైనటువంటి ఐదో సహోదరులు మోసం చేసి నీచంగమైన స్థాయికి దిగజారి ఆ బురదలో బరిలాడే పంది కంటే కూడా ఈనంగా బతుకుతావు నువ్వు. నువ్వు పాస్టర్లను తిడతావా? దశమ భాగాలు తీసుకుంటున్నారు అది ఇదని. మరి ఈ ఏం భాగాలు రా, ఏం భాగాలు అంటారు వీటిని? అకౌంట్ నెంబర్ ఇచ్చావుగా, అడుక్కుంటున్నావుగా. ఇక్కడ పుస్తకాల్లో కూడా పేపర్లు పెట్టి అడుక్కునేవాడు నిన్నే చూస్తున్నారా? నేను కరుణాకర్గా ప్రత్యేకంగా అడుక్కోవడానికి ఒక పేపర్ పెట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చి పుస్తకంలో ఈ పిన్ను కొట్టాడు ఇక్కడ. ఇది చూడండి ఎలా పిన్ను కొట్టాడు. ఇక్కడ పిన్ను కొట్టి మరీ అడుక్కుంటున్నావారా కరుణాకర్గా? నువ్వు ఎగతాలు చేస్తావా? పాస్టర్లు దశమ భాగాలు తీసుకుంటున్నారు అది ఇదని. మరి నువ్వు నువ్వు చేసిన పని ఏంటరా ఇక్కడ? ఎరా నీచమైన పరమ నీచాతి నీచమైనటువంటి బతుకు బతుకుతున్నారు. ఆ సుగ్గుని లంకలో పుట్టినోళ్ళ అందరిలో కల్లా నీచ నికృష్టమైన బతుకు నువ్వు ఒక్కడవే, మిగతా వాళ్ళంతా మంచోళ్ళ ఊర్లో వాళ్ళంతా కూడా. నువ్వు ఇలాగా దాన్ని ఏమంటారు ఈజీ మనీ కోసం ఈజీగా డబ్బు సంపాదించుకోవడానికి అలవాటు పడి నీచమైన స్థాయికి దిగజారి మరి దేవుడు నీ ఇంట్లో నీ కుటుంబాల్లో చేసినటువంటి మేళ్ళన్నింటిని కూడా మర్చిపోయి ఈ రోజున పరమ నీచాతి నీచుడుగా తయారయ్యావు. ఐందవ సహోదరులు మోసం చేస్తూ నువ్వు వచ్చిన తర్వాత నీ యొక్క ఐందవ గ్రంథాలు ఉన్న గబ్బు అంతా కూడా బయటపడిపోతుంది. ఎక్కడెక్కడ ఉన్న చండాలం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. వాళ్ళ బతుకు హిందూ దేవుని యొక్క బతుకు బస్ స్టాండ్ చేసాను. ఎరా నీ అంత లుచ్చనాయాలు నీ అంత లోఫర్ నాయాలు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు. నువ్వెందుకు అడుక్కుంటున్నావురా మరి ఇట్లా ఇలాంటి పేపర్లు పెట్టి? ఎరా ఎందుకు అడుక్కుంటున్నావు? నువ్వు అడుక్కుంటున్నావురా, కానీ మేమేం చేస్తున్నావు? దేవునికి ఎత్తున్నావు దశంభాగం అనేది. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటరా? నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి రా ఇదంతా కూడా? ఏం ఉద్ధరించడానికి నువ్వు? ఏంట్రా నీ వల్ల ఉపయోగం? సిగ్గు లేదురా నీకు కొంచెం కూడా? సిగ్గు శరం ఏమాత్రం? నీచమైనటువంటి బతుకు బతుకుతున్నారా నువ్వు? కుక్కకి పంది కంటే కూడా బురదలో బరిలాడే పంది కంటే కూడా పరమ నీచాద్య నీచమైనటువంటి బతుకు బతుకుతున్నాను. కాబట్టి కరుణాకరిగా వాళ్ళ పిల్లలను వీళ్ళ దగ్గర వీళ్ళ పిల్లలను వాళ్ళ దగ్గర పండబెట్టినటువంటి చరిత్ర మీ దేవుళ్ళదే తప్ప బైబిల్లో అటువంటి విషయాలు దేవుడు ఎక్కడొకటి అటువంటి పనులు చేయలేదు. దేవుడు చెప్పింది ఒకటాడ, ఆడ రాసినటువంటి వాక్యం ఒకటైతే నువ్వు ఇంకో రకంగా దాన్ని వక్రీకరించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. నీ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు చీల్ చండాడి ఏంటి నీకు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మాత్రం మేము ఎప్పుడు ముందుంటానే ఉంటాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గౌరవిస్తూ మాట్లాడటం అనేది నేర్చుకో.